ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. శివతత్వం. మానవ శరీరం ఏర్పడినప్పుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవులుగా ఏర్పడాలో, ఎక్కడ గుండెగా పనిచేయాలో అన్నీ ఆ కణానికి తెలుసు. అలా ఆ ఒక్క కణము తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా గోళ్ళు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా అన్నింటిగానూ రూపొందింది. మానవ శరీరం ఒక్కటే కానీ ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్నీ ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే శివ అని పేరు, పరమాత్మ అని పేరు, భగవంతుడు అని పేరు. శివతత్వాన్ని గురించి మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తియా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నాడా? కాదు, సమస్త విశ్వము శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కాదు, ఎందుకంటే సృష్టి అంతా శివుడే. శివుడు విశ్వరూపుడే, అంటే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో రూపం లేనివాడు, నిరాకారుడు, విశ్వానికి ఆదినాదమైన ఓంకారానికి లోతుగా వెళ్ళినప్పుడు ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. మరి అతనిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. ఎందుకంటే సృష్టి అంతా శివునిలోనే ఉన్నది. ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒక వంక విశ్వానికి అధిపతి అయిన ఆభరణాలు లేవు. ఒకవైపు బోళాశంకరుడు, మరోవైపు సుందరేశుడు. అంత ఆనంద తాండవంలో చైతన్యశీలతను, ధ్యానంలోని స్థిరత్వాన్ని, చీకటిని, వెలుగును, అమాయకత్వాన్ని, తార్కిక బుద్ధిని, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది. సాధారణంగా ప్రజలు ఈ జీవిత ఉద్దేశం ఏమిటి, ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వ సృష్టికి కారణం లేదు, ఇది కేవలం ఒక లీల, విశ్వ చైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యము, నాట్యకారుడు విడివిడిగా ఉండలేరో, అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనంద నాట్యమే ఈ విశ్వం. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటుంది. ఇది తెలియని వారు బాధపడతారు, తెలిసిన వారు ఆనందంతో ఉంటారు. ఆ సత్యమే శివతత్వం, పరమాత్మతత్వం. అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. ఆ పరమాత్మతత్వం ఇక్కడే ఉంటుంది. మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి, మెలకువ, కళ, నిద్ర. ఇవిగాక నాలుగవ దశ చైతన్య స్థితి ఉన్నది. అది మెలకువ కాదు, కళ కాదు, నిద్ర కూడా కాదు. ఆ నాలుగో స్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం, పరమాత్మతత్వం. చైతన్యంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది.
జీవం ఉన్న ప్రతి దానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ మహత్తే శివతత్వం, ఆ మహత్తే పరమాత్మతత్వం. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.